ఆ గోవిందుని మనం చూస్తున్నట్టుగానే మనం అనుభవిస్తాం ఆ భావనని. భావములోన, భావంలో కానీ బాహ్యమునందున కూడా గోవింద గోవింద అనవే మనసా అన్నాడు అన్నమయ్య గారు. అంటే నామాన గురించి సంబంధించినటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. అటువంటి నామాన్ని మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉంటే అటువంటి నామం అన్నదే ఆ నామామృతం. నీ నామామృత పానము అనేటువంటిది నాకు పూర్వజన్మ సుకృతం వలన దొరికిందయ్యా వెంకటేశ్వర స్వామి అని అంటున్నాడు చాకరాజస్వామి. ఆ గుళ్ళో ఉండి నీ నామ మిగతా రామదాసు గారు రాములు వారి యొక్క నామం ఆయనకి దొరికిందే అని చెప్పిన అన్నాడే. ఆ విధంగా మాకు కూడా మా పూర్వజన్మ పుణ్యంగా నీ గోవిందనామం, వెంకటేశ నామం, శ్రీనివాసనామం, వెంకటరమణ నామం, వెంగళరామం ఇవన్నీ కూడా మాకు దొరికినాయ్యా. అదే మొట్టమొదటి మెట్టు మాకు. అక్కడ మెట్టు దగ్గర నుంచి ఆ నామం చేసుకుంటూ చేసుకుంటూ ఏడు కొండలెక్కి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తరించడానికి ఇదిగో ఇట్లా నీ దాసుడిగా నీకు ఎదురకుండా నిలబడ్డామయ్యా. అది నామ మహిమ అని త్యాగరాజస్వామి వెంకటేశ్వర స్వామి వారికి ఎదురకుండా నిలబడి ఆయన చెప్తూ ఉన్నాడు మనకి ఇదంతా కూడా. ఇంకా ఉదాహరణ ఇస్తున్నాడు రామదాసు గారు ఏ విధంగా మన చెప్పాడు. శ్రీరామ నీ నామమే మిరుచిరం. ఎటువంటి కీర్తన అండి రామదాసు మనకి ఇచ్చింది. నామము యొక్క విశేషాన్ని రామదాసు బాగా చెప్పారు. మహాభక్తుడు. శ్రీరామ నీ నామమే మిరుచిరం, ఓ రామ నీ నామమే మిరుచిరం, ఎంత రుచిరం. ఆ నామం ఉందే శరణ చేస్తూ ఉంటే నీ నామస్మరణ, నీ నామం రామా ఎంత రుచికరంగా ఉంటుందోరా అని రామదాసు నామాన్ని గురించి అక్కడ చెప్తే చాగయ్య ఇక్కడ నీ నామామృత పానము అనేటువంటిది ఒక సోపానం, ఒక మెట్టు, అన్ని మెట్లకు పైన నువ్వు ఉంటే ఆ నామాన్ని స్మరించుకుంటూ ఆ నామామృత పానాన్ని చేస్తూ మేము పైకి వెళ్ళామయ్యా, పైకి వచ్చాం, మా హృదయాంతరాలలో నిలిచిపోయింది నీ నామం అని ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా రామదాసు మనకి చాలా సున్నితమైనటువంటిది, మన హృదయాల్లో నిలిచిపోయేటువంటిది ఇంకొక విషయం చెప్పాడు రామనామం మీద. అది మనకు కావాలి. ఈయనేమంటున్నాడు, అంజనాతనయ హృత్కమలమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా అన్నాడు. ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి ఆంజనేయ స్వామికి ఎక్కడిది అని మనం ఆలోచన చేసినట్టయితే సమాధానం రామదాసు గారు ఇచ్చాడు మనకి. ఇక్కడ అంజనాతనయ హృత్కమలమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నీ నామమే ఉంటుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రకు తమస్తకాంజలిం. ఎక్కడ ఎక్కడైతే ఆ రామచంద్రమూర్తి వారి యొక్క నామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రకు తమస్తకాంజలిం. అందుకని ఇది అందరికీ మనకి బాగా తెలిసినటువంటి ఉదాహరణ కాబట్టి రామదాసు వారు దాన్నే ఆయన కీర్తనలో పెట్టాడు. ఆ రామ నామం, నామానికి ఉండేటువంటి యొక్క ప్రాశస్యం గురించి చెబుతూ రామదాసు గారు మనకి అంజనాతనయ హృత్కమలమునందు ఆయన యొక్క హృదయ ఫలకం మీద రాములు వారిని ఆయన చిత్రించుకున్నాడు. రామనామాన్ని ఆయన జపిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఎల్లకాల సర్వావసులందు రామనామాన్నే జపిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి. అక్కడ ఆంజనేయ స్వామి ఆయన హృత్కమలంలోనే రామనామం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి రామనామం ఎంత రుచిరా అన్నాడు రామదాసు వారు. అందుకనే వాళ్ళిద్దరికీ కూడా ఒక విషయంలో రామాంజనేయ యుద్ధం మనం చూసి ఉంటాం. జరిగితే దాంట్లో మనం గమనించవలసిన విషయం ఏమిటైంది, అక్కడ రాముల వారు స్వయంగా వచ్చి నిలబడ్డాడు యుద్ధభూమిలో. తప్పల మహాభక్తుడైనటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారి మీదనే ఆయన యుద్ధం చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు కూడా మాట నిలబెట్టుకోవడం కోసమే వచ్చారు. అంటే ధర్మం ఇరుపక్షాన ఉంది. ఆంజనేయుడికి దగ్గర ఈయన మాట ఇచ్చాడు కాబట్టి
ఆ దాన్ని తప్పించుకోవటానికి వీల్లేదు ఆయన. ధర్మం అంటే ధర్మాన్ని పరిపాలించాలి. ఏదైనా అడ్డం రానివ్వండి, ధర్మాన్ని ధర్మాచరణ చేస్తే ధర్మమే రక్షిస్తుంది. మరి రామచంద్రుడు, రామో విగ్రహవాన్ ధర్మ, అసలు ధర్మం అంతా స్వరూపుడే రాముడు. అంటే ధర్మాన్ని అంతా ఒక విగ్రహంగా చేసి దానికి ఒక రాశి పోసి లేదా ఒక విగ్రహంగా చేసి దానికి ప్రాణం పోస్తే అదే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి యొక్క దాసభక్తి స్వరూపుడు, ధర్మం తప్పనటువంటి వాడు. ఇద్దరు ధర్మాత్ములే. మరి ఇద్దరికీ ఓ చిన్న వివాదం వచ్చింది. ఆ వివాదంలో ఇద్దరు త్రడపడాల్సి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకళ్ళనొకళ్ళు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, రామా నీతోటి, నీ నామమే నేను చేస్తున్నానయ్యా, నన్ను కాపాడేటువంటి యొక్క స్థితి కూడా నీదే. ధర్మము నువ్వు ధర్మస్వరూపుడివి, అదిగో నీ మాట నిలబెట్టడానికి కోసం వచ్చావు. కానీ నువ్వు ధర్మస్వరూపుడు అయితే ఎదుటివాడు కూడా, నీ దాసుడు కూడా ధర్మాన్ని తప్పితే నువ్వు ఊరుకుంటావా? ఇంక దాసుడేముంది నీకు? నీకు నేను దాసుడిని అంటే నేను కూడా ధర్మపథంలో ఉండేటువంటి వాడిని అయితేనే నీకు దాసుడు అవుతా, లేకపోతే పనికిరాను. కాబట్టి నిన్నే నేను ఆదర్శంగా పెట్టుకుని నీ నామమే ఎల్లప్పుడూ నేను స్మరణ చేస్తూ ఉంటాను. ఆ నామస్మరణ ఉన్నదే, ఆ నామస్మరణ గొప్పదయ్యా. ఎదురుకుండా నువ్వు ఉన్నప్పటికీ కూడా రాముడి కంటే కూడా రామ నామము గొప్పదయ్యా అని చెప్పి అంటాడు. అది మనకి ఇక్కడ రామదాస్ వారు అంజనాతనయ హృత్కమలమునందు రంజిల్లు నీ నామము ఏమి రుచిరా అని చెప్పి నన్ను అంటాడు. ఇంకేమంటున్నాడు దాన్ని, సదాశివుండు సదా భజించడే సదానందమైన నీ నామము ఏమి రుచిరా, సారము లేని సంసారమునకు తారకమగు నీ నామము ఎంత రుచిరా. ఇటువంటి కీర్తనలు రామదాసు వారి. రామదాసు వారి కీర్తనలే ఈయన మీద ప్రభావం ఉంటుంది త్యాగరాజస్వామి వారికి. మనం గట్టిగా అంటే అదొక పరిశోధన చేసేటువంటి వాళ్ళకి సంబంధించిన విషయం, అది అందరూ పరిశోధన చేసుకోవచ్చు. ఎందుకంటే రామదాసు కీర్తనలని త్యాగరాజస్వామి వారిని గర్భంలో ఉండగానే తల్లి ఆవిడ సీతాంబ చక్కగా ఇవన్నీ కూడా పాడుకుంటూ ఉండేది. ప్రహ్లాదుడికి ఏ విధంగానైతే నారదుడు గర్భస్థంగా ఉన్నప్పుడే ఈ యొక్క నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడో, ఈవిడ నారాయణ తీర్థుల యొక్క తరంగాలు, మరి రామదాసు వారి యొక్క కీర్తనలు, ఇవన్నీ కూడా అన్నమయ్య కీర్తనలు, పురంద్రదాసు వారు ఇవన్నీ కూడా ఆవిడ పాడుకుంటూ ఉండేదిట, చాగయ్య గారి యొక్క తల్లి. కనుక ఆయనకి గర్భస్థంలో తల్లి గర్భస్థంగా ఉన్నప్పటి నుంచే ఈ భక్తిభావం ఆయనలో ఉన్నది చాగయ్యకి. అందుకని ఆయన కారణ జన్ముడు. అటువంటి నామామృతమయ్యనేది అని చెప్పినని దాంట్లో మనకి ఆ నామము యొక్క విశిష్టతని ఆయన మనకి దాంట్లో తెలియజేశాడు ఈ త్యాగరాజస్వామి వారు. ఇంకా ఏమంటున్నాడు దాంట్లో, ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్న, అన్ని రూపములై ఉన్న ఆ పరమాత్మని నామము. చూసారా, ఎన్ని జన్మల నుంచో చూసినప్పటికీ కూడా, ఎన్ని జన్మముల ఏం చూసినప్పటికీ కూడా ఏకో నారాయణుడన్నాం. ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కూడా ఒక్కడే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం అనమాట. మనం అనేక రకాలైనటువంటి యొక్క నామంతో మనం పిలుచుకుంటూ ఉంటాం, కానీ పరమాత్మ పరబ్రహ్మతత్వం ఒక్కటే. ఆ పరమాత్మని యొక్క నామము అని ఉన్నారే, దాన్ని కనుక మనం నామజపం చేసుకుంటూ ఉంటే నిరంతరం ఎప్పుడు మనకి అవకాశం ఉంటే, ఇది ప్రస్తుతం మనం యాంత్రిక యుగంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడల్లా మనం ఆ ఇష్టదైవం యొక్క నామాన్ని మనం స్మరించుకుంటూ ఉంటే ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్న. ఇంతకంటే మనకి చక్కగా విడమర్చి చెప్పినటువంటిది ఎవరుంటారండి, రామదాసే. మన దగ్గరికి మన స్థితిని అనుసరించి మనం ఎంత స్థితిలో ఉన్నామో అంత స్థితికి వచ్చి ఆయన మనకి అందించాడు ఈ కీర్తన.
ఎన్నో జన్మల నుంచి మనకు బోడని పాపాలు సంచిత ఆగామి ప్రారంభం అనుభవించగా ఇంకా మిగిలిన వాటి అన్నిటితోటి మూట కట్టుకొని ఈ భూలోకానికి మళ్ళా వస్తాం మనం, మిగిలింది బ్యాలెన్స్ అనుభవించడానికి. అటువంటి ఎన్ని జన్మముల నుంచో చేసినటువంటి యొక్క పాపములు ఈ జన్మలో అవన్నీ కూడా పోతాయ్యా. ఎట్లా? నీ నామస్మరణ చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా ఆ సంచిత ఆగామి ప్రారంభ అన్నీ పోతాయి, ఏ పాపమైనా సరే. ఆ నామస్మరణ, నామస్మరణ ధన్యోపాయం అన్నారు. ధన్యుడు అవ్వాలి అంటే నామస్మరణ చేసుకోవాలి. అంటే నామానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సామజవరదు నీ నామము దలచుచు సర్వము మిథ్యని తలిచిదను కామాది షడ్వర్గములెల్లను కడపట దోచియని నిలిచను. అంటే ఆ నామాన్ని కనుక మనం ఏ ఇష్టదైవమైనా సరే, రామాయణ రామ అనుకోండి, కృష్ణ అనుకోండి, వెంకటేశ అనుకోండి, గోవింద అనండి, ఏమైనా అనండి, ఆ నామాన్ని మనం తలుచుకుంటూ ఉంటే, స్మరణ చేసుకుంటూ ఉంటే మనలో ప్రతి మనిషికి కూడా ఆ అరిషడ్వర్గములు ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి ఆరు, ఈ ఆరు కూడా మనలో ఉంటాయి, ప్రతి వాడికి ఉంటాయి. ఇందులో ఎక్సెప్షన్స్ ఏమీ లేరు. వాడవాడ యొక్క స్థితిని బట్టి అవి తొలగించుకోవడానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తాడు. అది ఎలా, అవి ఉన్నంతకాలం మనం మన చర్యలు కానీ మన విషయాలు కానీ అన్నీ అధర్మం వైపే ఉంటాయి. దాన్ని ధర్మం వైపుగా మనం తిప్పుకోవాలి అంటే వాటిని మనలో నుంచి తీసేసుకోవాలి. కామం ఉంటుంది, కామాన్ని ధర్మంతో కలుపుకుందాం. కామాన్ని ధర్మంతో ముడిపెట్టుకుంటే మన భార్యతోటే మనం ధర్మమైనటువంటి యొక్క సంసారాన్ని చేస్తాం. అది ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. ఉత్తమంగా అసలు అదే మార్గం, వేరే మార్గం లేదు. అలాగే కామం అర్థం, కామం ఉంది మన భార్యతోటే మనం ఆనందాన్ని అనుభవిస్తాం, ధర్మ మార్గాన్ని మనం వెడదాం, సంసారిక జీవనం చేద్దాం, భార్యతోటే అనుభవాన్ని పొందుదాం. అలాగే స్త్రీ కూడా భర్తతోటే అనుభవాన్ని పొందుతుంది. విశృంఖలమైనటువంటి యొక్క దానికి విజృంభణంగా తిరగకూడదు అనేటువంటిది, అది మనలో ఉండేటువంటి యొక్క కామాది షడ్వర్గములు. ఆ కామ క్రోధములు ఉంది, అది ఎప్పుడైతే ఒక కోరిక మనం అనుకుంటామో ఆ కోరిక మనకి నెరవేరకపోతే ఇక అవతల వాళ్ళ మీద మనకి ఒక విధమైనటువంటి యొక్క క్రోధము కోపము పగ అన్నీ బయలుదేరుతాయి. అలా జాయదో విషయానుపంస సంజ్ఞస్తే శూపజాయతే సంజ్ఞా సంజ్ఞాయతే కామ కామ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ సుదృభ్యంసాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి భగవద్గీత. అంటే ఇలా మానవుడు మొట్టమొదట దాంట్లో ఈ విషయ వాంఛనలో చిక్కుకొని చివరికి అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు, పతనం చెందుతాడు. కనుక మనకుండేటువంటి యొక్క కోరికలు ఉండటం తప్పులేదు, కానీ ఆ కోరికల్ని ధర్మంతో ముడిపెట్టుకొని మన కోరికలను తీర్చుకోవాలి. ధర్మం ఏం చెప్పిందో ధర్మం ప్రకారం మనం వెళ్ళాలి. అది ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుందంటే నిత్యము కూడా నీ నామస్మరణ చేస్తే వస్తుందయ్యా అని రామదాసు గారు మనకిచ్చాడు. అట్లాగే ఆయన నా జిహ్వకుందే నీ శ్రీరామనామే స్థిరంగా ఉన్నదయ్యా, ఉంచేటట్లుగా చేయి, అప్పుడు కానీ నీ కరుణా కటాక్షములు నాకు అందవు అని చెప్పని అన్నాడు రామదాసు గారు. మోదముతో పరస్త్రీల పొందు మానమన్న అన్నది శ్రీరామనామము. నామనామం ఏం చెప్పిందో మనకి కావాలి అంటే రామదాసు వారి యొక్క ఈ కీర్తనని మనం చదువుకుంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి. రామనామం మనం ఎందుకు చెయ్యాలి? రామనామం చేసుకోండి, వెంకటేశ్వర నామం, అన్నీ ఒక్కటే పరమాత్మ స్వరూపం. దేని యందు మనకు మనసు లగ్నమవుతుందో దాని యందు మనము మన మనస్సుని లగ్నం చేసుకుంటే అది మనకి స్థిరంగా ఉంటుంది. ఒక నామమని దానికేమి మనం స్థిరంగా ఏం చెప్పటల్లా, మనకి ఏది ఎవరు ఇష్టదేయమైతే దాని మీద ఆ నామాన్ని మనం స్మరించుకుంటే శ్రీరాముని కరుణ లక్ష్మీకరమై ఉన్నది ఆ నామంలో. మాయావాదుల పొందు మానమన్నది ఆ నామం చేస్తూ ఉంటే ఏమన్నదిట ఆ నామం? మాయావాదుల పొందు మానమన్నదిట.
కామక్రోధ మోహాంధకారములు మానుమన్నది. ఆ నామం చేసుకుంటుంటే మనలో ఆ విధమైనటువంటి యొక్క మార్పు వస్తుంది, మంచి విధానం మనకు అబ్బుతుంది. ధర్మపదం వెతుక్కుంటూ మనమే మంత్రం మనమే వెడుతూ ఉంటాం, అధర్మ మార్గాన్ని వదిలేసేసి ధర్మ మార్గానికి మనం వెడుతూ ఉంటాం. కోపమనీయుడు ప్రకృతిని కొట్టుచున్నది రామనామము. మనలో ఉండేటువంటి కించిత్తు ప్రతిమానవుడికి కోపం ఉంటుంది, కానీ ఆ కోపాన్ని తగ్గించుకుంటూ చేస్తుంది ఈ రామనామము. సాత్వికమైనటువంటి యొక్క గుణాన్ని మనకి అలవాటు చేస్తుంది, అలవరుస్తుంది రామనామము. ఇప్పుడు బ్రోవు నీవే అని నా దారి చూపేనన్నది. ఆహా, ఎంత ఆనందకరమైనటువంటి యొక్క ఆ మాట అండి, ఆ చరణం చెప్పండి. రామచంద్ర, ఇప్పుడు నీవేరా నన్ను బ్రో చేయవాడివి అని చెప్పనని రామనామం చేసుకుంటూ ఉంటే ఆ వాడికి ఆ రామ దారి చూపిస్తుందిట. ఇదిగో ఈ దారిలో వెళ్ళరా, ఇది నీకు బాగా ఉంటుంది, ఈ చక్కగా ఈ ధర్మ మార్గంలో నువ్వు వెడితే నీకు అన్ని పనులు జరుగుతాయిరా అని దారి చూపించేటువంటిది నామస్మరణ అని అంటున్నారు. ఏపు మీర ఒరుల దోషం ఎన్నక. ఎప్పుడు కూడా ఇతరుల మీలో ఉండేటువంటి యొక్క దోషాల్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయవద్దు. నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను పక్కవాడిని పిలిచి వాడు ఎట్టు చేశాడండి, వీడు ఎట్టు చేశాడండి, వాడిలో లోపం ఇదండి, వీడిలో లోపం ఇదండి, మనకి దీంతోనే సరిపోతూ ఉంటుంది. అందువలన మనం ఇప్పుడు మానవ సహజం, అది అందరికీ సహజమే, ఇది ఎందులో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఇటువంటి ఏదో ఇక్కడ కూర్చునే రెండు మొక్కలు మనం మీ ముందు నేను చెప్తున్నాను అని చెప్పినారంటే మేమంతా ఏం పెద్ద గొప్పవాడమని కాదు, అందరికీ ఆ విషయం ఉంటుంది, అంతర్గతంగా ఉంటుంది. కానీ ఆ నామస్మరణ చేస్తాం, ఇష్టదైవం ఎవరైనా సరే ఏ దైవం యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఇతరుని ఏపు మీద ఒరుల దోషం ఎన్నకన్నది రామనామము. ఇతరుల దోషాలు నీకు అనవసరమయ్యా, వాడు ఎలాగైనా ఉండని, నీ మంచితనాన్ని నువ్వు దగ్గర పెట్టుకుని నడుపుకుంటూ ఉండు. వాడిలో ఏదైనా మంచి ఉంటే నువ్వు తీసుకో, వాడిలో చెడు ఉంటే ఈశ్వరుడికి వదిలేసి ఆయనే చూసుకుంటాడు. వాడికి కూడా సద్బుద్ధి కలగాలి అని చెప్పి నేను మానసికంగా కోరుకో. సూర్యభగవానుడిని పొద్దున్నే లేచి నమస్కారం చేసుకుంటాం, మా అబ్బాయికి ఆరోగ్యంగా ఉండాలి, మనవరాలు ఆరోగ్యంగా, మనవడు బాగుండాలి, కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, మనవడు ఇట్టా అనేక నమస్కారాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ నమస్కారాల్లో ఇది కూడా ఒకటి పెట్టుకో నీకు చేతనైతే. వాడు పాపం ఆ విధంగా ఉన్నాడండి, భగవంతుడా వాడికి కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదించు, వాడు కూడా ఆనందంగా ఉండేటట్టుగా చెయ్యి, నీ నామస్మరణ చేసుకుని వాడు కూడా తరించి చక్కటి సాత్వికమైనటువంటి యొక్క ఆ స్థితిలో వాడిని కూడా చేర్చువయ్యా, నాతో పాటుగా వాడిని కూడా చేర్చు అని సమాజ శ్రేయస్సుని కూడా నువ్వు కోరుకోమన్నది నామము నామస్మరణ. భక్తి భావన తెలిసి మేము బ్రతకమన్నది నామము. ఇంతకీ మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏనోము ఫలమో నీ నామామృత పానము అను సోపానము దొరికింది నాకయ్యా అని త్యాగరాజస్వామి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహం 9.5 అడుగుల ఆ శాలగ్రామ విగ్రహం అది. ఆ విగ్రహం ముందు నిలబడి ఆయన నీ నామము నాకు దొరికిందయ్యా అంటున్నాడు. చూసారా, అంటే ఎదురుకుండా భగవంతుడు ఆయన యొక్క ఆ శిల్పం ఉన్నప్పటికీ కూడా, భగవత్ సాక్షాత్కరిస్తున్నప్పటికీ కూడా ఆయన నీ నామమే ఏనోము ఫలమో నీ నామామృత పానము అను సోపానము దొరికెను అని అంటున్నాడు అని కీర్తిస్తున్నాడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని దివ్య మంగళ విగ్రహం ఎదురుకుండా ఉన్నప్పటికీ కూడా. అంటే దాంట్లో ఉండేటువంటి యొక్క ఆ నామస్మరణ, గోవింద నామస్మరణ, వెంకటేశ నామస్మరణ, శ్రీనివాస నామస్మరణ ఎట్లాంటిదో ఆయన చెప్తే, ఆయనకంటే పూర్వీకులైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లి పాడుకున్నటువంటి యొక్క కీర్తనలు అందించినటువంటి యొక్క మహనీయులు ఏమి ఈ నామం గురించి చెప్పారో, అది ఈయన మీద ఎంత ప్రభావం ఉన్నదో అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది కూడా
మనం తెలుసుకుంటే ఎంతో ఆనందం అవుతుంది మనకి. అది పూర్తి ఆధ్యాత్మికతని మనలో నింపుతుంది అనేటువంటి ఉద్దేశం చొప్పున వాటిని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా జానపదులందరూ కూడా ఎక్కువగా పాడుకునేటువంటి దాంట్లో కూడా ఆ నామం గురించి ఎక్కువగా చెప్పాడు ఆయన మనకి. సేవ చేయు పరమభక్తుల సేవ చేయుచు ప్రబలమన్నది. భక్తులు భక్తులే, భగవంతుడి యొక్క స్వరూపులు భక్తులు, భగవంతుడే భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడని చెప్పినని పురాణాలు చెప్తూ ఉంటాయి. భగవంతుడే భక్తుల వెనక తిరుగుతూ ఉంటాడు, వీళ్ళు ఏది అడిగితే అది వాడు చేస్తూ ఉంటాడు. త్యాగరాజు ఎట్టులు ఆడించిన రాముడు అట్టులాడు అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. త్యాగరాజు ఎట్టులు ఆడించిన రాముడు అట్టులాడు అన్నాడు. అంటే నువ్వు కూర్చోవాలంటే కూర్చుంటాట, నించమంటే నించుంటాట. ఎవరు? రాములు వారు. ఎవరు చెప్తే? త్యాగరాజ స్వామి వారు చెప్తే. అంత గొప్పతనం చెప్పారు గురుగారు. ఇంకేమంటున్నాడు దాంట్లో ఆ నామం గురించి మనకేం చెప్తున్నాడంటే, మన ఈ రామనామం ముక్తి మార్గమునకు ఇది మూలమన్నది రామనామము. నువ్వు ఏదో ముక్తి ముక్తి అనుకుంటావు, అది ముక్తి వాడే చూసుకుంటాడయ్యా. నీకు పెద్ద పెద్ద మంత్రాలు నీకు మనకి రావు, వేద మంత్రాలు మనకి తెలియదు, సంగీత శాస్త్రంలో మనమేం చదువుకోలేదు, ఆవేదన మాత్రం ఉంటుంది పాడాలని చెప్పినని. మనకి ఆ కంఠ స్వారస్వరం లేదు, స్వరజ్ఞానం అంతకంటే లేదు. మరి మనం కూడా తరించాలి. పెద్ద పెద్ద మంత్రాలు చదువుకునే యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి యొక్క స్థితి మన దగ్గర లేదు. మరి ఇప్పుడు ఈ మనం కూడా ఏదో మన జీవితానికి ఒక అర్థాన్ని మనం సంతరించుకోవాలి. ఒక అర్థాన్ని మనం సంతరించుకోవాలంటే దాన్ని మనం ఏం చేసి ఈ అర్థాన్ని మనం సంతరించుకోవాలి? జీవితాన్ని చరితార్థత చెందించుకోవాలని ప్రతి మానవుడు ఆలోచన చేస్తాడు, చేయాలి. ఎందుకంటే పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం, ఏ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఎంతమంది పుట్టడం లేదు, ఎంతమంది పోవటం లేదు. కనీసం మన మనస్సుకి మన ఆనందకరంగా ఉండేటువంటిది, ఇదిగో ఈ పని నేను చేసుకొని, ఈ దివ్యమైనటువంటి యొక్క పనిని నేను చేసుకొని, ఈ జన్మకి నేను చేసుకుని పెడుతున్నాను, ఈ జన్మ తరిస్తుంది తప్పకుండాను అని చెప్పుకోవడానికి మనకి మనమే ఏదైనా వేళ మీద లెక్కించుకునేట్టుగా ఒకటి ఉండాలి మనకి. అదిగో అటువంటిది ఆ రామనామం, ఆ శివనామం, ఇంకో నామం ఏడుగుండల వాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామం. కనుక ఆ నామస్మరణ ఉందే ముక్తి మార్గమునకిది మూలమన్నది. మనకి ఏ శాస్త్రములు చదవకపోయినా, ఏ వేదశాస్త్రాలు మనకి రాకపోయినా, ఈ జన్మకి ఎటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలు మనం చేయలేకపోయినప్పటికీ కూడా హాయిగా ఇంట్లో కూర్చుని మనసారా మన భార్య, మన పిల్లలు, మనం, వాడు రానంటే మనమే ఆ నామస్మరణ చేసుకుంటూ అలా చేస్తే మనలో ఎంతో ఆనందం తొంగి చూస్తుంది, హృదయం అంతా కూడా ఆనందభరితమైపోతుంది అని రామదాసు మనకి రామనామం యొక్క ఏ దేవత అయినప్పటికీ కూడా వారి యొక్క నామము గురించి ఇంత విశదంగా మనకి ఆయన దీంట్లో ఇచ్చాడు. రామనామము పల్కవే పాపజిహ్వ రామనామము పల్కవే. ఆ నోట్లోని నోటికి చెప్తున్నాడు ఆయనే రామదాస్ గారు. ఏదో ఉంపదేగా రామనామం అయినా చెయ్యవే, ఎన్ని పాపాలు చేసావో నువ్వు, ఇన్ని జన్మలు ఎత్తుతో ఇంకా ఆయన పాపం. ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం మనని కరుణించి మనకి ఈ మానవ జన్మనిచ్చాడు. మానవ జన్మ దుర్లభమైనటువంటిది. ఇన్ని పాపాలు మనం కిందటి జన్మలో చేసినప్పటికీ కూడా ఏ కుక్కో నక్కో పిల్లో ఏదో అటువంటి జన్మ లేకుండా మనుష్య జన్మ మనకి ఇచ్చాడు. అందుకే ఆయనకి మనం కృతార్థులం. ఎప్పుడూ కూడా మనం ఆయన్ని కృతజ్ఞులుగా ఉంటాం. మనం కృతార్థులమైనా ఆయనకి మనం కృతజ్ఞత చేపించుకోవాలి. రుణపడి ఉన్నాం భగవంతుడికి. ఆ రుణాన్ని ఎలా తీర్చుకుంటామంటే ఆయన స్మరణ చేస్తే. మనకి తెలిసింది అంతవరకే, కాబట్టి మిగతా వాటి గురించి తెలియలేదని బాధపడేదానికంటే, అవన్నీ చేయలేదేమని చెప్పినని వ్యధ చెందేదానికంటే, మనకి తెలిసినటువంటిది అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటిది, ఏమాత్రమో దీనికి ఏమి ఖర్చు లేనటువంటిది ఆ రామనామ స్మరణ, దాన్ని చేయవే అని రామదాస్ గారు ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు. రామనామము బల్కవే పాపజిహ్వ రామనామము బల్కవే. రామనామము నీవు ప్రేమతో బల్కిన స్వామి ఎల్లప్పుడూ కామితార్థములిచ్చు.
దీనికి పెద్ద విశేషం కూడా ఏమొక్కర్లా. అంత తేలికగా మనకు అందించారు రామదాసు వారు. రామనామము నీవు ప్రేమతో బలికిన స్వామి ఎల్లప్పుడూ కామితార్థములిచ్చు. మతిలేని వారెల్లను సీతాపదిని సతతము దలచినను హితమున వారి పూర్వకృతములెల్ల ఎల్లను మాని అతులిత సామ్రాజ్యానందము మొందజేయును. ఇంతకంటే ఎవరు చెప్తారండి? మతిలేని వారెల్లను సీతాపదిని సతతము దలచినను. ఆ సీతాపతి ఉన్నాడే ఆ రాములు వారు, అక్కడ చాగయ్య గారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎదుకుండా ఆ నామాన్ని జపిస్తున్నాడు. ఉండేటట్లయితే వాళ్ళ పూర్వం చేసినటువంటి యొక్క కృతంలో చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఆయన నశింపజేసి మనకి చరితార్థతని మన జీవితానికి ఇస్తాడే అని అంటున్నాడు చాగయ్య గారు, మన రామదాస్ గారు. అది దాంట్లో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం. అదే చాగయ్య గారు నామ ఏనోము ఫలమో నీ నామామృత పానము అను సోపానము దొరికెను అని ఎదురుకుండ తిరుమలలో ఆ స్వామివారి యొక్క విగ్రహానికి, దివ్యమంగళ విగ్రహానికి ఎదురుకుండా నిలబడి నీ నామం అనేటువంటి యొక్క అమృతమైనటువంటి నీ నామం మాకు దొరికిందయ్యా, నీ నామామృత పానము దాన్ని మేము తీసుకున్నాం, నీ నామామృత పానం తీసుకోవటం మూలంగా ఇదిగో అదే మాకు సోపానంగా ఇదిగో ఇట్లా మొదటి మెట్టుగా వచ్చాం, మేము మొదటి మెట్టు ఎక్కొచ్చాం, అన్ని మెట్లు అదే ఎక్కించింది మమ్మల్ని. గోవింద, ఏడుకొండలవాడ, వెంకటరమణ, వెంకటేశ, వెంకటనాథ, వెంకటనాథ, శ్రీగిరీశ అని ఆయన్ని సంబోధన చేస్తూ నీ దగ్గరికి నీ ఆ నామాన్ని గోవిందనామాన్ని స్మరించుకుంటూ నీ దగ్గరికి వచ్చామయ్యా. అంటే గోవిందనామం అంటే వేదములను ఎప్పుడూ కూడా కాపాడేటువంటి వాడు గోవిందుడు. అలాగే ఆయన మనకి ఆ గోవుల్ని కాపాడేటువంటి వాడు. గోశబ్దంలో కూడా దాంట్లోనే ఉంది, గోవిందుడు అంటే దాంట్లోనే ఉన్నది. అన్నమయ్య దగ్గరికి వచ్చినప్పుడు మిగతావన్నీ కూడా మనం చెప్పుకుందాం. నారాయణ తీర్థుల వారి గురించి చెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఆ శబ్దాలకి వివరణ పూర్తిగా మనకి నారాయణ తీర్థుల వారి యొక్క కీర్తనలు చదువుకుంటున్నప్పుడు, దాన్ని విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. దశమస్కందం తీసుకుని నారాయణ తీర్థుల వారు ఆ కృష్ణ మనకి కృష్ణలీలా తరంగిణి అందించారు. అప్పుడు మనం ఇంకా వివరంగా వాటిని గురించి మనం చెప్పుకున్నాం. ఆ చాగయ్య గారు ఆ నామ మహిమ గురించి ఈ మధ్యమావతి రాగంలో కీర్తనం చెప్పి వేరే ఇంకో చోట ఏమంటాడంటే, రామా రామా నాయడ ప్రేమ నీయడ ప్రేమరహితులకు నామరుచి తెలుసునా ఓ సీతారామ. అసలు నువ్వంటే వాళ్ళకి ఏం తెలుసునయ్యా? అలా తెలియనటువంటి వాళ్ళు ప్రేమరహితులు, నువ్వంటే ఒక విధమైనటువంటి ప్రేమ నీతోటి చనువు కానీ లేకుండా ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి నీ నామరుచి అని తెలుస్తుందయ్యా వాళ్ళకి. చూసారు, ఆ నామం మీద ఇప్పటికి మనం రెండు ఎపిసోడ్స్ చెప్పుకున్నాం. అంటే నామం యొక్క గొప్పతనం, మనకి ఏమీ రాకపోయినప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటే చాలు. మనకి ఏమీ తెలియనటువంటి పామరణం మనం చదువుకోలేదు, మనకి ఏం తెలియదు, వేదమంత్రాలు మనకు అంతకంటే రావు, యజ్ఞయాగాది క్రతులు అవే రాకపోతే ఇంకా మిగతావి ఏం మనం చేయలేం. ఆచమ్మ కేశవాయస్వాహ అంటే కూడా ఇంకోటి మనకి చెప్పాలి, ఎలా చేయాలో చెప్తే మనం చేయగలుగుతాం. అటువంటి స్థితి అయినా సరే ఒక్క నామాన్ని మనం తలుచుకుంటూ ఉంటే కలవ స్మరణాన్ముక్తి, నామాన్ని తలుచుకుంటే నామస్మరణ చేసుకుంటూ ఉంటే జీవితం తరిస్తుంది.